పార్లమెంట్ లో ఘటన జరుగుతున్నప్పుడు ఎవరైతే అగంతకుడు దూకాడో అతన్ని పట్టుకుంది మన ఎంపీ గోరంట్ల మాధవ్. సో సార్ అని తెలుసుకుందాం సార్, ఏం జరిగింది అసలు ఆ క్షణాన, ఇంతకి ఎలా అనిపించింది? ఏం లేదు, నేను ముందు కూర్చొని ఉన్నాను, ముందు అప్పుడే జీరో అవర్ స్పీచ్ అయిపోయింది, కూర్చొని ఉన్నాను, వెనుక నుంచి ధన అని ఒక శబ్దం వచ్చింది. ఇట్లా చూసేసరికే ఒకడు కిందికి దూకినాడు, ఒకడు యాలవడి ఉన్నాడు క్యాబిన్ నుంచి. ఆ యాలవన్నీ కూడా మేము పట్టుకుందామనే లోపలనే వాడు కూడా దూకి టువార్డ్స్ స్పీకర్ వైపు రావడానికి ప్రయత్నం చేసినాడు, బెంచీలను ఎగురుతూ రావడానికి ప్రయత్నం చేసినాడు, అదే బెంచీల నేను కూడా రావడం జరిగింది. అంతలోపే ఒకరిద్దరు ఎంపీలు వాడిని క్యాచ్ చేయడం కూడా జరిగింది. వచ్చి వెంటనే వాడిని చేతులను వెనక్కి విడిచి పట్టుకుని మోచేతులతో కొట్టి వాడిని అదుపు చేయడం జరిగింది. అదుపు చేసే లోపల మార్షల్స్ కూడా సిబ్బంది, పార్లమెంట్ సిబ్బంది కూడా రావడం జరిగింది, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం. ఈ క్రమంలోనే వాడు ఒక స్మోక్ బాంబును కూడా బయటకు తీయడం జరిగింది, విపరీతమైన పొగ స్మెల్ కూడా రావడం జరిగింది. ఆ సమయంలోనే వాడు ఏదైనా బెల్ట్ బాంబు గిల్ట్ బాంబు లాంటిది కూడా తెచ్చుకున్నాడనే అనుమానం కూడా నాకు వచ్చింది, వాడు అదేమి తెచ్చుకోలేదు, నేను చెక్ చేయడం కూడా జరిగింది. అంటే ఒకరైతే కింద దూకింది కనిపించింది, కానీ ఇంకో అతను అక్కడే ఆగిపోయాడా? అతను కూడా వాడు కూడా దూకినాడు, ఇద్దరు దూకారు. సో ఎట్లా అనిపించింది సార్? పార్లమెంట్ అనగా అది జరిగేసరికి కొంచెం ఉలిక్కి పడతాం ఎవరమైనా, అయితే తేరుకుని వాళ్ళని ఇద్దరిని కూడా పట్టుకున్నాం. ఎవరు అంటే కొంతమంది ఎంపీలు మాత్రం ధైర్యంగా ముందుకు రావడం జరిగింది. ఖచ్చితంగా అంటే వాళ్ళు హ్యూమన్ బాంబులైనా కూడా పట్టుకునే స్థితిలో మన ఎంపీలు ప్రిపేర్ అయి ఉన్నారు అనిపించింది నాకు. అంటే అంత వాస్తవానికి కొందరు భయపడి బయటికి పోయినప్పటికీ మిగతా వాళ్ళు మాత్రం వాళ్ళను 100% పోలీసు లాగా, మిలిటరీ లాగా, పోలీసు లాగా ఉద్యోగం చేసినారు కొంతమంది ఎంపీలు. కొంతమంది పాపం సడన్ గా షాక్ గురై ఉంటారు కదా, కొంత చెల్లా చెదురు కావడం జరిగింది. కొంతమంది మాత్రం అన్ని పట్టుకోవడం జరిగింది, పట్టుకుని వెంటనే చేతులు ఇడిచేసి పట్టుకుంటారు. అంటే ఇప్పటి వరకు రాజకీయ నేతగా పార్లమెంట్ లో ఎంపీగా ఉన్నటువంటి మీరు ఒక్కసారిగా మళ్ళీ బ్యాక్ టు పోలీస్ వెళ్ళిపోయినట్టు అనిపించింది ఆ టైంలో? ఎస్, ఉపయోగపడింది. పోలీస్ అనేది కొంత పోలీసులో పనిచేయడం అనేది 100% మనకు ఉపయోగపడింది. ప్రతి వ్యక్తి కూడా తన ధనమాన ప్రాణాలను కాపాడుకునే క్రమంలో ఒక పోలీస్ ఆఫీసర్ లాగా ఉండాలి అన్నది నా భావన, ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా. అంటే సార్, లోపల మీరు సెక్యూరిటీ పరంగా ఇన్నేళ్ళుగా చూస్తూనే ఉన్నారు, సో ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా వచ్చి ఉంటారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? భద్రతలో చూడు, మన భారతదేశము దాని సార్వభౌమాధికారాన్ని కానీ సమగ్రతను కానీ లేదా అన్నిటిని కూడా రక్షించుకోవడానికి మనం తగిన సర్వశక్తులు కలిగిన దేశం అనేది 100% దాంట్లో ఎవరు కూడా మనల్ని ప్రశ్నించజాలరు, మనల్ని ఏమీ చేయలేని స్థితి. అయితే ఈ ఘటన, ఈరోజు జరిగిన ఘటన మనం పెట్టుకున్నాం, విజిటర్స్ను కూడా అలో చేయాలి అన్నది మనం వ్యవస్థలో మనం పెట్టుకున్నది, అది ప్రజాస్వామ్యంలో మనం పెట్టుకున్నాం. మన అది పోలీసు భద్ర అదొక్కటే వైఫల్యము అనడానికి వీలు లేదు, మనం పెట్టుకున్నాం. మనం అందరం కలిసి చట్టాలను తయారు చేసుకుంటే అందులో భాగంగానే ఈ విజిటర్స్ను రానివ్వాలన్నది కూడా మనం పెట్టుకున్నాం, అది భారతదేశం అందరూ కూడా కలిసి పెట్టుకున్న, ఇది సాంప్రదాయంగా పెట్టుకున్న అది. ఎస్, దాంట్లో కొంచెం తరువుగా చెక్ చేసి ఉండాలనేది నా అభిప్రాయం. సార్, ఎంత డిస్టెన్స్ ఉంటుంది సార్ పైనుంచి కిందికి, ఆ దూకే స్పేస్ ఎంత ఉండొచ్చు సార్? స్ట్రైట్గా కిందికి దూకితే కాళ్ళు ఇరిగేంతటి గ్యాప్ ఉంది, బట్ వాడు బెంచీల మీదకి దూకినాడు వాడు, వాడు భయపడి అంటే దూకడానికి భయపడినాడు అనిపిస్తుంది నాకు, దాన్ని పట్టుకుని కిందికి వేలాడడం జరిగింది. ఇంకా అంటే భద్రతా పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని? భద్రత 100% భద్రత బ్రహ్మాండమైన అంచెలంచెలుగా మన పార్లమెంట్ తగిన భద్రత ఉంది దాంట్లో, నో డౌట్. కాకపోతే చెకింగ్ కొంచెం తరువుగా ఉండాలన్నది నా అభిప్రాయం చెక్ చేసేటప్పుడు. రైట్, ఇది స్పష్టంగా అంటే ఆ సమయంలో ఘటన జరుగుతున్నటువంటి సమయంలో అక్కడే ఉన్నారు ఎంపీ గోరంట్ల మాధవ్. సో ఏదైతే తను అంటే ఎంపీగా ఉన్నప్పటికీ కూడా గతంలో పోలీస్ శాఖలో పనిచేశారు, సో వెంటనే తను ఆ పోలీసుగా ఆలోచించి అతడు ఇంకేమైనా ఆపరేట్ చేస్తారనే ఒక డౌట్ వ్యక్తం చేస్తూ అతని చేతులను పట్టేసుకుని ఆ తర్వాత మార్షల్స్ కి అప్పగించారు. సో మొత్తానికి ఇప్పుడు ఎవరైతే అక్కడి నుంచి ఆ దూకినటువంటి ఇద్దరిని కూడా తీసుకెళ్లిపోయి ప్రజెంట్ అటు విచారణ కూడా జరుపుతున్నారు. మొత్తానికి పార్లమెంట్ లో పోలీస్ తన గతంలో ఏ విధంగా పనిచేశారో సో ఖచ్చితంగా ఆ అనుభవం ఉపయోగపడిందని చెప్పి ఎంపీ గోరంట్ల మాధవ్ అంటున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు ఎన్టీవీ.